హాయ్ అండి నేను మీ సతీష్ శ్రీ చైతన్య స్కూల్ ఆల్ ఇండియా అకాడమీ కోఆర్డినేటర్ ఫర్ హై స్కూల్ కోవిడ్ సంబంధించినటువంటి సమాచారాన్ని మీతో చర్చించుకునే విభాగాల్లో ఈరోజు ముఖ్యమైనటువంటి అంశం ఏమంటే కోవిడ్ రాని వాళ్ళు కూడా వాడవలసిన మందులేంటి కోవిడ్ వచ్చిన తర్వాత కోవిడ్ పాజిటివ్లో ఉండగా వాడవలసిన మందులు కోవిడ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత కూడా కంటిన్యూ చేయాల్సిన మందులేంటి ఈ ముఖ్యమైనటువంటి విషయాలని మీతో చర్చిస్తాను ఈ సమాచారాలని అనేక హాస్పిటల్స్ అండ్ డాక్టర్స్ అండ్ డయాగ్నిసిస్తో కలిసి చర్చించిన తర్వాత సేకరించినటువంటి సమాచారాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ విలువైనటువంటి విషయాలను సమాచారాలని మీరు పూర్తిగా చూసి అక్కడితో వదిలిపెట్టకుండా మీ స్నేహితులకి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మీ వెల్విషర్స్ మన శ్రీ చైతన్య ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి అందరికీ కూడా ఈ సమాచారాన్ని అందించండి ఇక కోవిడ్ వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు వచ్చి తగ్గిపోయిన వాళ్ళు అందరూ వాడవలసిన మెడిసిన్ మొట్టమొదటిసారిగా చెప్పేస్తాను ఇందులో ఒకటేమంటే విటమిన్ జింక్ మెగ్నీషియం కాల్షియం ఉన్నటువంటి ట్యాబ్లెట్స్ ఖచ్చితంగా వాడాలి మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ కూడా వాడాలి వీలైతే జింకోవిట్ ట్యాబ్లెట్ ఉదయం ఒకటి మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ నైట్ ఒకటి వేసుకున్నట్టయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది లేదు రెండు మల్టీ విటమిన్లు లేదా రెండు జింకోవిట్ వాడినా కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఇక విటమిన్ సి మీరు గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న అయితే రోజుకి ఒకటి వేసుకోండి లేదా రోజుకు రెండు పూట్లా వేసుకోవచ్చు విటమిన్ సి ట్యాబ్లెట్ రోజుకు రెండు వేసుకోవడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రెంగ్తన్ అవుతుంది డెవలప్ అవుతుంది ఇక విటమిన్ డి త్రీ డి విటమిన్ అనేది ఏమంటే వీక్లీ వన్స్ మధ్యాహ్నం లంచ్ తర్వాత వేసుకోవాలి జింకోవిట్ మల్టీ విటమిన్ విటమిన్స్ ఇవన్నీ కూడా ఫుడ్ తర్వాత వేసుకోవాల్సినవే వేసుకోవచ్చు విటమిన్ డి త్రీ వారానికి ఒక రోజు మాత్రమే వేసుకోవాలి లంచ్ తర్వాత వేసుకోండి ఇవి కోవిడ్ రాని వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చి తగ్గిపోయిన వాళ్ళు అందరూ ఇవి వాడుకోవచ్చు ఎవరికైనా నీరసంగా ఉంటుంది కోవిడ్ వచ్చినా రాకపోయినా కూడా నీరసంగా ఉంటుంది అన్నప్పుడు వాళ్ళకి బెఫ్లెక్స్ పోర్ట్ బీ కాంప్లెక్స్ సంబంధించినటువంటి ఒక ట్యాబ్లెట్ దీన్ని మనం జాయిన్ చేసుకోవచ్చు ఇక కోవిడ్ లక్షణాలు ఉన్నాయి టెస్ట్ చేసుకున్నాం రిపోర్ట్ రాలేదు లేదా టెస్ట్ చేసుకున్నాం పాజిటివ్ వచ్చింది సిమ్టమ్స్ ఏమీ అంత ఎక్కువ లేవు కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న మైల్డ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఉదాహరణకి దగ్గు ఎక్కువగా ఉంది సో దీనివల్ల బెనిడ్రైల్ కాఫ్ సిరప్ లేదా మీ డాక్టర్ సూచించినటువంటి ఏదైనా కాఫ్ సిరప్ని తీసుకోవడంతో పాటు తులసి ఆకుల రసం తేనెతో మిశ్రమంగా చేసుకొని తీసుకోవచ్చు పల్లెటూర్లలో చిన్న చిన్న షాపుల్లో దొరుకుతూ ఉంటాయి కరక్కాయలు ఆ కరక్కాయి కూడా మనం దాని యొక్క అరగదీసినటువంటి ద్రవంలో తేనె కలుపుకొని తీసుకోవచ్చు దానివల్ల మనకి దగ్గు తగ్గుతుందనమాట అదేవిధంగా ఆస్మా ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా డాక్టర్స్ని సంప్రదించండి మీకు ప్రత్యేకమైనటువంటి మందులు ఉంటాయి మీకు స్పెషల్ డయాగ్నోసిస్ ట్రీట్మెంట్ ఉంటుంది అవన్నీ కూడా పాటించాల్సిన నియమాలు ఇక ఎవరికైనా కూడా జలుబు తుమ్ములు వస్తున్నాయి అన్నప్పుడు నైట్ టైము సిట్రజిన్ ట్యాబ్లెట్ ఖచ్చితంగా ఒకటి ఉపయోగించాలి కోవిడ్ ఉన్నా లేకపోయినా జలుబు ఉంది అన్నప్పుడు సిట్రజిన్ ట్యాబ్లెట్ నైట్ టైం పడుకునేటప్పుడు ఒకటి వేసుకోండి ఇక కోవిడ్ వచ్చింది అన్నటువంటి వాళ్ళు అదనంగా రెండు మూడు ట్యాబ్లెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది అవి ఏమి అంటే యాంటీబయాటిక్స్ అలాగే జ్వరం వచ్చింది తగ్గడానికి కావలసినటువంటి కొన్ని మందులు సో జ్వరానికి సంబంధించి పారాసిటమాల్ వాడతాము డోలో సిక్స్ ఫిఫ్టీ అది జ్వరం యొక్క తీవ్రతను బట్టి రోజుకు రెండా మూడా అనేది మనం డాక్టర్ యొక్క సూచనలు సలహాలతో వేసుకోవచ్చు పారాసిటమాల్ ఫైవ్ హండ్రెడ్ కానీ డోలో సిక్స్ ఫిఫ్టీ కానీ దీంతోపాటు జ్వరం కొంచెం తీవ్రతతో పాటు బాడీ పెయిన్స్ ఉన్నాయి అయితే యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది అందులో రకరకాల యాంటీబయాటిక్స్ ఉన్నాయి ఇప్పుడు కోవిడ్ వల్ల వచ్చిన ఫీవర్ అయితే ఫ్యాబీ ఫ్లూ కానీ కోవీ ఫెరివర్ కానీ ఫీల్డ్ కానీ లేదా ఎజిథ్రోమైసిన్ ఇలాంటివి డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్తో మీరు వాడుకోవచ్చు దాంతోపాటు డోలో సిక్స్ ఫిఫ్టీ లేదా పారాసిటమాలు ఈ యాంటీబయాటిక్ ఇవి వేసుకోవాల్సినటువంటి మందులు దీంతోపాటు కోవిడ్ వచ్చిన వాళ్ళకి ఏమవుతుంది అంటే కొంతమందికి బ్లడ్లో క్లాట్స్ ఏర్పడడం బ్లడ్ చిక్కబడడం బ్రెయిన్లో బ్లడ్ క్లాట్స్ ఏర్పడడం లాంటివి జరుగుతున్నాయి కాబట్టి డాక్టర్ యొక్క సూచనలు సలహాల మేరకి ఎకో స్ప్రిన్ అంటే రక్తం పలచన అవ్వడానికి మందులు అవి ఉపయోగపడతాయి కాబట్టి అది నెల లేదా రెండు నెలల కోర్సు వాడాల్సి ఉంటుంది కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళు మాత్రమే రాని వాళ్ళు ఈ ఎకోస్ప్రిన్ వాడకూడదు అది డాక్టర్ యొక్క సూచనల సలహాలతో మాత్రమే వాడాల్సి ఉంటుంది సో ఈ ఎకోస్ప్రిన్ ట్యాబ్లెట్ కోవిడ్ పాజిటివ్ తగ్గిపోయి నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా కొన్ని రోజులు మనం కంటిన్యూ చేయాలి అదేవిధంగా కోవిడ్ పాజిటివ్ వచ్చి లంగ్స్ ఇన్ఫెక్షన్ పెరిగితే ఒక రెండు మూడు రకాల కొత్త యాంటీబయాటిక్స్ మార్కెట్లోకి వచ్చినాయి ఆ సమయం సందర్భం అదేవిధంగా ఆ ఇన్ఫెక్షన్ యొక్క పర్సంటేజ్ని బట్టి డాక్టర్ సమక్షంలో డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో డాక్టర్ సూచనలు సలహాలతో మాత్రమే వాటికి సంబంధించిన యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది ఒకొక్కసారి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి అప్పుడు రెమిడిసివర్ ఇంజక్షన్స్ చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి కాబట్టి కోవిడ్ వచ్చి ఆక్సిజన్ లెవెల్స్ నైంటీ ఎయిటీ ఫైవ్ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి రెమిడిసివర్ ఇంజెక్షన్ కనుక ఇచ్చినట్టయితే మొదటి డోసుగా ఒక రోజు రెండు ఇంజక్షన్లు చేస్తారు తర్వాత వరుసగా నాలుగు రోజులు నాలుగు ఇంజెక్షన్లు చేస్తారు అవి ఆరు ఇంజెక్షన్స్ కలిపి ఒక కోర్సు ఆ కోర్సు వాడినట్టయితే ఆక్సిజన్ లెవెల్స్ మీకు నైంటీ ఫైవ్ అబవ్కి చేరడం పెరగడం జరుగుతుంది అదేవిధంగా మీరు ఈ మెడికల్ కిట్తో పాటుగా దగ్గర ఖచ్చితంగా తప్పనిసరిగా ఉంచుకోవాల్సింది ఏంటంటే ఆక్సోమీటర్ మీకు జ్వరము లేదా ఒళ్ళు నొప్పులు దగ్గు జలుబు లాంటివి ఉన్నప్పుడు క కనీసం గంటకు ఒకసారి మీ ఆక్సిజన్ లెవెల్ చూసుకుంటా నైంటీ ఫైవ్కి తగ్గకుండా ఉండే విధంగా చూసుకోండి మీ ఆక్సిజన్ లెవెల్స్ నైంటీ ఫైవ్ దాటి ఉన్నట్టయితే పూర్తిగా హెల్తీగా ఉన్నట్టే ఉన్నప్పటికీ కూడా మీరు ప్రాణాయామాతో పాటు కొన్ని రకాల ఎక్సర్సైజులు చేస్తూ మెడిటేషన్ చేసుకుంటా ఉంటే మీ ఆక్సిజన్ లెవెల్స్ బాగుంటాయి ఆక్సిజన్ లెవెల్స్ నైంటీ టూ నైంటీ త్రీ నైంటీ ఫోర్గా పడిపోయినప్పుడు మీ ప్రాణాయామ పెంచండి అదేవిధంగా మీరు ముద్ద హారతి కర్పూరం అదేవిధంగా కొంత వాము తీసుకొని వాటిని మిశ్రమం చేసి వాటిని ఒక గుడ్డలో తీసుకొని అందులో కొన్ని యూకలిప్టస్ ఆయిల్ డ్రాప్స్ వేయండి లేదా లవంగాలు వేసి ఈ మిశ్రమం యొక్క స్మెల్ హాఫ్ ఎన్ అవర్కి వన్ అవర్కి ఒకసారి పీల్చుతూ ఉంటే మినిమం ఒక మూడు నాలుగు పాయింట్లు అంటే నైంటీలో ఉన్నది నైంటీ త్రీ నైంటీ ఫోర్కి ఆక్సిజన్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది నైంటీ త్రీ నైంటీ ఫోర్ ఉన్నది ఇమీడియట్గా నైంటీ సిక్స్ నైంటీ సెవెన్కి పెరిగే అవకాశం ఉంది ఇది పర్మనెంట్ కాదు టెంపరీ అడ్జస్ట్మెంట్ మాత్రమే దీనివల్లే మొత్తం మార్పు వచ్చేస్తుందని నేను అన్నగాని మనం డాక్టర్ని సంప్రదించి హాస్పిటల్లో జాయిన్ అయ్యి బెడ్డ దొరికే వరకు మన ఆక్సిజన్ లెవెల్స్ నిలబెట్టుకోవడంలో ఇది కొంత ఉపయోగపడుతుంది సో ఈ ముద్దహారతి కర్పూరం అదేవిధంగా వాము యాలకులు లవంగాలు లేదా యూకలిప్ట ఛాయలు ఈ చేసినటువంటి మిశ్రమాన్ని వాసన పీల్చడం దీంతో పాటుగా ఈ ఆక్సిజన్ లెవెల్స్ పెరగడానికి మనం కొన్ని మార్గాలు సూచనలు ఉదయం సాయంత్రం రెండు పూట్లా కూడా ఆవిరి పడుతూ ఉండాలి రెండు పూట్లా కూడా ఈ స్టీము ఇన్హేల్ చేసుకోవడం వల్ల ఈ ముక్కులో ఉన్నటువంటి నాజిల్స్ ఏదైతే బ్లాక్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అవుతాయి ఎవరికైనా కూడా నోస్లో బ్లాక్స్ బాగా అయిపోతే ఒట్రోవిన్ డ్రాప్స్ రెండు పూట్లా కనుక వేసుకున్నట్టయితే ఆ నాజిల్ బ్లాక్స్ అనేవి క్లియర్ అయ్యి ఆక్సిజన్ సప్లై ఫ్రీగా జరుగుతుందనమాట ఓట్రోవిన్ డ్రాప్స్ అది చిన్నపిల్లలకి సపరేట్గా ఉంటుంది డ్రగ్ పెద్దల వాళ్ళకి సపరేట్గా ఉంటుంది అది చూసి వాడుకోవచ్చు ఇంకా ఆక్సిజన్ లెవెల్స్ పెరగడానికి మనం ఇమీడియట్గా చేయగలిగిన కొన్ని సూచనలు ఏమంటే మనిషిని బోర్లా పడుకోబెట్టాలి హెడ్ బెడ్కి టచ్ అయ్యే విధంగా బోర్లా పడుకోబెట్టి ఒక పదిహేను నిమిషాలు ఉంచే విధంగా చేసి కాసేపు అయిన తర్వాత లెఫ్ట్ సైడ్కి పడుకోవటం కాసేపు అయిన తర్వాత రైట్ సైడ్కి పడుకోవటం అంటే వెలికిల్లా పడుకోకుండా బోర్లా పడుకోవడం లెఫ్ట్ సైడ్కి ఒక పది నిమిషాలు రైట్ సైడ్కి ఒక పది నిమిషాలు పడుకుంటా ఈ యొక్క మిశ్రమ యొక్క ఈ ముద్దహారత కర్పూరం ఆ మిశ్రమ యొక్క గాలి పీల్చుతూ ప్రాణాయామ చేస్తూ అదేవిధంగా ఉదయం సాయంత్రం ఆవిరి పీల్చుతూ ఉంటే ఆక్సిజన్ లెవెల్స్ మనం పెంచుకోవచ్చు అదేవిధంగా మనం చెప్పినటువంటి ప్రాపర్ డైట్ని మనం చెప్పినటువంటి లైఫ్ స్టైల్ని కనుక మనం లీడ్ చేసినట్టయితే కరోనా మన దరి చేరకుండా ఉంటుంది వచ్చినా కూడా మనం హాస్పిటలైజ్ అవ్వకుండా హోమ్ ఐసోలేషన్లోనే మన ఆరోగ్యాన్ని మనం సంరక్షించుకోవచ్చు మనము మనం కుటుంబం సంతోషంగా జీవితాన్ని గడపచ్చు ఇక్కడ ధైర్యాన్ని ఎవరు కూడా కోల్పోవద్దు కాన్ఫిడెంట్గా ఉండండి కోవిడ్ వచ్చింది అంటే మరణమే శరణ్యమా అనే ఆలోచన అసలు వద్దు కోవిడ్ వచ్చిన వాళ్ళలో చాలా తక్కువ మంది మాత్రమే హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది అందులో చాలా తక్కువ భాగం మాత్రమే మోర్టాలిటీ రేటు డెత్ రేట్ అనేది ఉంటుంది కాబట్టి ధైర్యంగా ఉండండి నమ్మకమే మీ ఆశ శ్వాస ధ్యాస అయి ఉండాలి ధైర్యంగా కాన్ఫిడెంట్గా మీరు ఈ ఆహారపు అలవాట్లు ఈ మెడిసిన్ అలాగే లైఫ్ స్టైల్ దీంతో మీరు ఎదుర్కోండి ఈ మహాయజ్ఞంలో మీరు అందరూ కూడా పాలు పంచుకోండి ఈ కోవిడ్ని ఎదుర్కొనే విషయంలో ఈ సమాచారాన్ని మీ స్నేహితులకి బంధువులకి అందరికీ చేరవేయండి ధన్యవాదాలు కృతజ్ఞతలు శ్రీ చైతన్య మేనేజ్మెంట్కి ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు థ్యాంక్ యూ వెరీ మచ్